హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అలాగే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట రాత పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చాయి అదేవిధంగా రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది అలాగే పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ సంబంధించినటువంటి వివరాలు కూడా వచ్చాయి వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని సిక్స్ మంత్స్ వ్యాలిటీతో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఈ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్గా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి రేపే తుది గడువు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పోలీస్ శాఖలో పదహైదు వేల ఆరు వందల నలభై నాలుగు రవాణా శాఖలో అరవై మూడు ఎక్సైజ్ శాఖలో ఆరు వందల పద్నాలుగు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే హాల్ టికెట్ డౌన్లోడ్లో ఇబ్బందులు ఉంటే ఇక్కడ సపోర్ట్ ఎట్ టీఎస్ఎల్ డాట్ ఇన్ అనే నెంబర్కి కానీ లేదా అనే మెయిల్ ఐడికి మెయిల్ పంపించచ్చు లేదంటే ఇక్కడ రెండు కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ వన్ డబల్ వన్ వన్ జీరో అనే నెంబర్కు కానీ నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ జీరో జీరో సిక్స్ అనే నెంబర్లో సంప్రదించవచ్చు అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఒక లింక్ అయితే ఇచ్చాను కానిస్టేబుల్ హాల్ టికెట్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటటువంటి ఇండియన్ ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఈరోజు పత్రికా ముఖంగా రావడం జరిగిందండి ఇక్కడ ఒకే ఇమేజ్లోనే ఇచ్చారు ఇక ఈ ఇమేజ్ని చదువుకోవడానికి అనుగుణంగా ఉండదనేసి నేను ఇక్కడ త్రీ ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు పత్రికా ముఖంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట వీటన్నిటిని మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇమేజెస్ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ చేసిన తర్వాత వీటికి ఆన్సర్స్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ పై పక్కన సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ క్రింద వైపు వచ్చేసి మరికొన్ని అనేసి కలర్ వేరుగా ఉంటుంది ఇక్కడ సపరేట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట వీటిని మీరు జాగ్రత్తగా గమనించుకునేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి మొత్తం ఇరవై ఎనిమిది ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్టే కాదా అనేసి చూసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ కలర్ ఈ కలర్లో ఉన్నటువంటి ప్రశ్నలకి వచ్చిన మొత్తం తొమ్మిది ప్రశ్నలు ఉన్నాయి తొమ్మిది ప్రశ్నలకు ఆన్సర్లు ఇక్కడైతే ఉంటాయి ఫ్రెండ్స్ చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి పోతే నదీ జలాల పంపిణీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో నదీ నదీ జలాల బిడ్ బ్యాంక్ నదీ జలాల పంపిణీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ రావడం జరిగింది గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు ఈ విధంగా మొత్తం పులిచింతల ప్రాజెక్టు ద్వారా గుంటూరు ప్రా ప్రాంతానికి మరింత నీటిని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందనేసి కూడా అప్పట్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకోవచ్చు అనమాట వీటన్నిటిని కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ఇవి ఉపయోగకరంగా ఉంటాయనేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా నేను విది ఈ ఇమేజ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఈ ఇమేజ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకోవచ్చు అనమాట చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వేతన ఉపాధి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే గ్రామీణ రోజ్గార్ యోజన పథకం సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకానికి సంబంధించి జవహర్ రోజ్గార్ యోజనా పథకానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇవన్నీ కూడా ముఖ్యమైన టాపిక్స్గా చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా స్వర్ణజైతి గ్రామ స్వరాజ్ గ్రామ స్వరాజ్ గార్ యోజనా పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయన్నమాట చాలా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రక్క ఏర్పాట్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్ మహబూబాబాద్ జిల్లా సారీ ఇక్కడ మహబూబ్ నగర్ అన్నాను మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారు అయితే తెలిపారనమాట మొత్తం జిల్లాలో పదివేల నూట తొంభై మంది అభ్యర్థులు ఎగ్జామినేషన్కి హాజరు కానున్నారు వీరి కోసం మొత్తం ముప్పై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గౌరవ ఎస్పీ సార్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక మిగతా జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ నారాయణపాటికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది గౌరవ ఎస్పీ సార్ గారు ఎన్ వెంకటేశ్వర్లు సార్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉందన్నమాట కానిస్టేబుల్ ఎగ్జామ్కు పక్కా ఏర్పాట్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ జిల్లాకు సంబంధించి మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ఆరు మంది అభ్యర్థులు అయితే ఎగ్జామినేషన్కి హాజరు కానున్నారు పద్నాలుగు సెంటర్లు అయితే వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది అనేసి ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నాగర్ సంబంధించి మొత్తం పన్నెండు వేల మంది అభ్యర్థులు ఎగ్జామినేషన్కి అయితే హాజరు కానున్నారు కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించి వీరి కోసం నలభై నాలుగు సెంట్రల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే వచ్చిందనమాట అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే కానిస్టేబుల్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే ఉందన్నమాట ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ చేయనీరు అనే పద్ధతిలో కూడా గౌరవ ఎస్పీ మేడం గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్న కానిస్టేబుల్ ఎగ్జామ్ను పగడ్బందీగా నిర్వహించాలని గౌరవ నల్గొండ ఎస్పీ రాజేశ్వరి మేడం గారు చేస్తున్న మేడం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు ఎగ్జామినేషన్కి హాజరు కానున్నారు వీరి కోసం మొత్తం నూట పది సెంటర్స్ను ఏర్పాటు చేసినట్లు మేడం చెప్పారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామినేషన్ జరుగుతుందని అలాగే ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని మేడం గారు స్పష్టం చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఒకటి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్కి కనీసం అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి మీరు వన్ అవర్ ముందుగానే వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్టుకు ఏర్పాట్లు అనేసి మంచిర్యాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది మంచిర్యాలకు సంబంధించి మొత్తం యాభై నాలుగు కేంద్రాలని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ వివరాలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మంచిర్యాల జోన్ పరిధిలో ఈ నెల ఇరవై ఎనిమిదిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని గౌరవట్టి డీసీపీ సార్ అఖిల్ మహాజన్ సార్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పేపర్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది నిన్నటి రోజు వచ్చేస్తున్న కొన్ని ప్రశ్నలు వచ్చాయన్నమాట సెవెంటీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈరోజు సెవెంటీ వన్ నుంచి వన్ ఫార్టీ వరకు క్వశ్చన్స్ అయితే ఇచ్చారు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు నిన్నటి రోజు వచ్చేస్తున్న ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే పత్రికల్లో రావడం జరిగింది ఈరోజు వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చే ప్రయత్నం అయితే చేయండి ఆన్సర్కి ఇక్కడ చివరిలో అయితే ఉంటుందన్నమాట నేను పీడిఎఫ్ రూపంలో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ చాలా పెద్దది కాబట్టి ఇందులో ప్రాక్టీస్ చేసేదానికి చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను పీడిఎఫ్ని అయితే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కానిస్టేబుల్ పరీక్షకు నోడల్ అధికారులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది ఆ వివరాలను చూస్తే పోలీస్ శాఖలో సివిల్ ఏఆర్ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం జరగ జరగనుంది పదహారు వేల మూడు వందల ఇరవై ఒకటి కానిస్టేబుల్ పోస్టులకు గాను ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి నూట తొంభై ఆరు మంది పరీక్ష రాయనున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల ఒకటి పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేశారు పోలీస్ నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారనేసి కూడా సమాచారం అయితే ఉంది ఇక కానిస్టేబుల్ పరీక్షలకు నోడల్ అధికారులు అయితే పర్యవేక్షించనున్నారనమాట ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సభ్యత్వం లేకుండా సభకు అధ్యక్షత వహించేది ఎవరు అనేసి క్వశ్చన్ అయితే ఉందనమాట ఇక్కడ రాజ్యసభ చైర్మన్ గారు ఫ్రెండ్స్ ఇక రాజ్యసభ చైర్మన్ అలాగే ఉపరాష్ట్రపతి అనమాట ఉపరాష్ట్రపతి అనే టాపిక్కి సంబంధించినటువంటి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే కన్నా ఇందులో రావడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న అయితే అడిగే అవకాశం ఉంటుంది వీలైతే రెండు ప్రశ్నలు కూడా అడగచ్చు రాష్ట్రపతి నుంచి ఒకటే అడగచ్చు ఉపరాష్ట్రపతి అనే టాపిక్ నుంచి కూడా మరొక ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇండియన్ పాలిటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి ఈ ఇమేజ్ను కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేశాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి